నట సామ్రాట్ అక్కిరేని నాగేశ్వరరావు, నటరత్న ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చారిత్రక చిత్రం చాణక్య చంద్రగుప్త. ఈ షూటింగ్ హైదరాబాదులోని రామకృష్ణ స్టూడియోలో జరుగుతుంది. ఆ రోజు ఏఎన్ఆర్పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో నవనందులుగా నటిస్తున్న పద్మనాభం, రాజబాబు, సారథి, పొట్టిప్రసాద్, చిట్టిబాబు తదితరులు కూడా షూటింగ్ స్పాట్లో ఉన్నారు. అక్కినేని చెప్పబోయే డైలాగ్స్ ఒకసారి మననం చేసుకుంటున్నారు. అరగంట అయినా ఆ డైలాగులు ఆయనకి పట్టు చిక్కడం లేదు. ఇదంతా చూసి తన పక్కనే ఉన్న రాజబాబుతో ఆ డైలాగు చెప్పడానికి ఆయన ఇంత టైం తీసుకుంటున్నాడేమిటి, చాణక్యుడి వేషం నాకే గనక ఇస్తే అదరగొట్టేసేవాణ్ణి అన్నారు పొట్టిప్రసాద్ మెల్లిగా. అది విన్న రాజబాబు ఊరుకోకుండా అక్కినేని దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నీ డైలాగులు ఇస్తే పొట్టిప్రసాద్ అదరగొట్టేస్తాడట అన్నారు. వెంటనే అక్కినేని చదువుతున్న సీన్ పేపర్ను పక్కన పెట్టేసి, ఏమిటి అదరగొట్టేస్తారా, ఉండు ఈ విషయం రామారావుకి చెబుదాం అని ఆయన్ని పిలిచి చెప్పారు. ఎన్టీఆర్ వెంటనే పొట్టిప్రసాద్ దగ్గరకు వచ్చి, ఏం పొట్టి చాణక్య ఈ డైలాగ్ మీరు చెబుతారా అని సీరియస్గా అడిగారు. పొట్టిప్రసాద్ నీళ్లు నమిలారు. ఏం మాట్లాడరే అని రెట్టించి, మీరు ఈ వేషం వేస్తారా పొట్టి చాణక్య, మరి చంద్రగుప్తుడు ఎవరు అని ప్రశ్నించారు ఎన్టీఆర్. చంద్రగుప్తుడు కాదండి, చంద్రగుత్తుడు, రాజబాబు వేస్తాడు, అయితే ఒక కండిషన్ అని కొంచెం ధైర్యంగా చెప్పారు పొట్టిప్రసాద్. ఏమా కండిషన్ అడిగారు ఎన్టీఆర్. ఇంత సెట్టు ఉండాల్సిందే, ఇప్పుడున్న పాత్రలన్నీ ఉండాలి, కానీ డైలాగులు మాత్రం ఉండకూడదు అని చెప్పేసరికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరూ నవ్వేశారు. అలా తెర మీదే కాకుండా సెట్స్లోనూ నవ్వులు పువ్వులు పూయించిన హాస్య జంట రాజబాబు, పొట్టిప్రసాద్. ఒకరిది తూర్పుగోదావరి జిల్లా, మరొకరిది కృష్ణా జిల్లా. 12 ఏళ్ల వయసులోనే ఇద్దరూ నాటకాల్లో నటించడం ప్రారంభించారు. కొంచెం పెరిగి పెద్దయిన తరువాత ఇద్దరూ విజయవాడలోని రసన సమాఖ్యలో కలిశారు. గిరీశం పాత్ర పోషించడంలో ప్రసిద్ధి పొందిన కె వెంకటేశ్వరరావు నెలకొల్పిన సమాజం అది. రాజబాబు, పొట్టిప్రసాద్ కలిసి నటించిన దొంగ వీరుడు నాటకం ఇద్దరికీ పేరు తెచ్చింది. సినిమాల్లో నటించాలనే తపనతో ఇద్దరూ కలిసి మద్రాస్ చేరుకున్నారు. నిర్మాతల దృష్టిలో పడాలంటే వారి సమక్షంలో నాటకాలు ఆడాలి అనే నిర్ణయానికి వచ్చి కథ కంచికి, నాలుగేళ్ల చావిడి, కుక్కపిల్ల దొరికింది వంటి నాటకాల్లో నటించారు. 1960లో ఇద్దరికీ సినిమాల్లో అవకాశాలు లభించాయి. రాజబాబు సమాజం చిత్రంతో, పొట్టిప్రసాద్ అప్పు చేసి పప్పుకూడు చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. రాజబాబు సత్యహరిశ్చంద్ర చిత్రంతో మంచి గుర్తింపు పొందితే, పొట్టిప్రసాద్ పూజా ఫలం సినిమాతో పేరు తెచ్చుకున్నారు. రాజబాబు దశ తిరిగి టాప్ కమెడియన్ అయ్యారు. ఆ రోజుల్లో ఆయన లేని సినిమా ఉండేది కాదు. డిస్ట్రిబ్యూటర్లు మీ సినిమాలో రాజబాబు ఉన్నాడా అని అడిగేవారు. ప్రసాద్కి అవకాశాలు వచ్చాయి కానీ అంత టాప్ పొజిషన్కి రాలేదు. ఒకసారి ఒక సినిమా షూటింగ్ కోసం ఆర్టిస్టులంతా ఓ వ్యాన్ ఎక్కారు. వారిలో రాజబాబు, పొట్టిప్రసాద్ కూడా ఉన్నారు. రాజబాబు ఎక్కుతుంటే, ఒరే నువ్వు లోపలికి రాకు, పైన ఎక్కువ అన్నారు పొట్టిప్రసాద్. ఎరా లోపల చూడలేదా అని అడిగాడు రాజబాబు. కాదురా, నువ్వు టాప్ ఆర్టిస్టువు కదా, అందుకే టాప్ ఎక్కని నవ్వేశారు ప్రసాద్. నువ్వింకా టాప్కి వెళ్ళాలిరా ప్రసాదు, అందుకే నువ్వే ఎక్కువ అన్నారు రాజబాబు. రాజబాబు నటన గురించి, ఆయన మంచితనం గురించి, సేవాగుణం గురించి ఇంతకుముందు ఓ సందర్భంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన మిత్రుడు, కామెడీలో మంచి టైమింగ్ ఉన్న పొట్టిప్రసాద్ సినీ జీవిత విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. పొట్టిప్రసాద్ పూర్తి పేరు కవిపురపి ప్రసాదరావు. కృష్ణా జిల్లాలో ఆటపాక గ్రామంలో 1929 జనవరి 5 పుట్టారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ప్రసాద్ కొంచెం పొట్టిగా ఉండడంతో అంతా ఆయన్ని పొట్టిప్రసాద్ అని పిలిచేవారు. చివరికి అదే పేరు ఆయనకు స్థిరపడింది. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో వాళ్ళ మేనత్త
మైనంపాటి కామేశ్వరమ్మ ఆ లోటు తెలియకుండా కన్నతల్లిలా పెంచి పెద్ద చేశారు. క్రమశిక్షణ అలవాటు చేశారు. బీకాం వరకు చదువుకున్న ప్రసాద్ నాటకాల్లో నటించడం వాళ్ల మేనత్తకు ఇష్టం ఉండేది కాదు. అందుకే ఆవిడికి తెలియకుండా గోడ దూకి నాటక ప్రదర్శనకు వెళ్ళి వస్తుండేవారు ప్రసాద్. హాస్యనటుడికి ఉండాల్సిన అమాయకపు ముఖం, డైలాగ్ టైమింగ్ ప్రసాద్ సొంతం. స్టేజి మీద నటిస్తుంటే ప్రేక్షకులు పగలబడి నవ్వేవారు. మద్రాసులో బెల్లంకొండ రామదాసు రాసిన ఆకాశరామన్న నాటకాన్ని ఒకసారి మద్రాసులో ప్రదర్శిస్తున్నారు. అందులో ప్రసాద్ది చాలా చిన్న వేషమే, అయినా తెగ నవ్వించారు. ఆ రోజు ఆ నాటకాన్ని చూసిన వారిలో నిర్మాత చక్రపాణి కూడా ఉన్నారు. తన అభినయాన్ని చూసి ఎంజాయ్ చేయటం గమనించిన ప్రసాద్ ఆ మర్నాడు వాహ్ని స్టూడియోకి వెళ్ళి చక్రపాణిని కలిశారు. అడ్రస్ ఇచ్చి వెళ్ళు అని మాత్రమే చక్రపాణి చెప్పడంతో నిరుత్సాహంగా ఇదంతా మామూలే అనుకుని వెనక్కి వచ్చేశారు ప్రసాద్. అయితే చక్రపాణి ఆయన్ని గుర్తుపెట్టుకుని నెల రోజుల తర్వాత మద్రాసు పిలిపించి అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో పెళ్లి చూపుల సీన్లో పెళ్లి కొడుకుగా అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి వెళ్లకుండా మద్రాసులోనే స్థిరపడిపోయి ఓ పక్క నాటకాల్లో నటిస్తూ మరోపక్క సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించేవారు ప్రసాద్. మొదట్లో మద్రాసులోని నుంగంబాకంలో చిన్న అద్దె ఇంట్లో ఉండేవారు ప్రసాద్. నటుడిగా కొంత సెటిల్ అయ్యాక సాలిగ్రామంలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇంటి పక్కనే సాక్షి రంగారావు కూడా ఇల్లు కట్టుకున్నారు. పొట్టి ప్రసాద్కు స్నేహితులు ఎక్కువ. రాజబాబు, అల్లు రామలింగయ్య, రావికొండలరావు, చిడతలప్పారావు తరచూ వాళ్ళ ఇంటికి వస్తుండేవారు. ఇంట్లో ఉన్నప్పుడు పొట్టి ప్రసాద్ చాలా సింపుల్గా ఉండేవారు. లుంగి కాకుండా చిన్న టవల్ కట్టుకుని తిరిగేవారు. ఆర్భాటాలు ఆయనకు ఇష్టం ఉండేవి కావు. ప్రసాద్కు విల్ పవర్ ఎక్కువ. సిగరెట్ మానేయాలని అనుకున్నప్పుడు వెంటనే మానేశారు. దానికి బదులు జర్దా అలవాటైంది. అది కూడా మానేసి ముక్కుపొడి మొదలుపెట్టారు. ఆ తర్వాత అది కూడా మానేశారు. తొలి రోజుల్లో ఎన్టీఆర్ సొంత చిత్రాలు ఎక్కువగా నటించారు పొట్టి ప్రసాద్. ఎన్టీఆర్ సెట్లో ఉంటే చండశాసనుడే. జోకులు, చమత్కారాలు ఆయనకు నచ్చవు. ఆయన ఏకాగ్రత అంతా షూటింగ్ మీదే ఉండేది. చాణక్య చంద్రగుప్త చిత్రం షూటింగ్లోనే జరిగిన సంఘటన గురించి మీకు చెప్పాలి. ఆ సినిమాలో ప్రసాద్ భుజం మీద ఒక వస్త్రం ఉంటుంది. షాట్ లేనప్పుడు ఆ వస్త్రాన్ని పక్కన పెట్టేవారు. ఒకరోజు ఇలాగే ఎన్టీఆర్ నుంచి షాట్ రెడీ అని పిలుపు రావడంతో ఆ వస్త్రాన్ని మర్చిపోయి వచ్చేశారు ప్రసాద్. మీ భుజం మీద కండువా ఏది అని అడిగారు ఎన్టీఆర్. అయ్యో మర్చిపోయా అని వెనక్కి పరిగెత్తారు ప్రసాద్. పెట్టిన చోట అది కనపడలేదు. అందరినీ అడుగుతున్నారు. సెట్లో అన్నగారు అరుస్తున్నారు. మళ్ళీ పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఆ వస్త్రం ఎక్కడో పోయింది సార్ అని తల వంచుకొని చెప్పాడు ప్రసాద్. ఎలా పోతుంది, ఎందుకంత నిర్లక్ష్యం అని గట్టిగా అడిగారు ఎన్టీఆర్. ఏమో సార్, ఇంకా నయం. ఆ వస్త్రం మాత్రమే ఉండి నేను కనిపించకుండా పోతే ఏమయ్యేదో అని ఆలోచిస్తున్నాను సార్ అని ప్రసాద్ అమాయకంగా మొహం పెట్టి చెప్పగానే అంత కోపంలోనూ ఎన్టీఆర్ నవ్వేశారు. ఇంతలో కాస్ట్యూమ్ వాళ్ళు ఆ వస్త్రం తెచ్చి ప్రసాద్ భుజం మీద వేశారు. మొదట్లో వేషాల కోసం ఎండనక వాననక సైకిల్ మీద తిరిగేవారు ప్రసాద్. ఏం వేషాలో ఏమో, హాయిగా బెజవాడలో గుమస్తా ఉద్యోగం చేసుకుంటుంటే అందరూ సినిమాల్లోకి వెళ్ళు, స్టార్ అవుతామని ప్రోత్సహిస్తే ఇక్కడికి వచ్చాను. వాళ్ళు చెప్పింది నిజమే, తిండి లేక స్ట్రగుల్ స్టార్ను అవుతున్నాను అని తన శైలిలో చెప్పేవారు ప్రసాద్. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ చిత్రాల వరకు పొట్టి ప్రసాద్ సినీ ప్రయాణం సుదీర్ఘమైంది. కళా తపస్వి కె విశ్వనాథ్, జంధ్యాల తమ చిత్రాల్లో మంచి పాత్రలు ప్రసాద్కి ఇచ్చి ప్రోత్సహించారు. సాగర సంగమం చిత్రంలో నమస్కారం అండయ్యా, నమస్కారం అండయ్యా అనే ఊత పదంతో నవ్వించారు. 2006 చిత్రంలో పితా అంటూ అందరినీ నవ్వించారు. ఇక చంటబ్బాయి చిత్రంలో పత్రిక ఎడిటర్గా పొట్టి ప్రసాద్ పోషించిన పాత్ర సూపర్బ్. శ్రీలక్ష్మి రాసిన కథలు కవితలు వినలేక, ఆవిడ చేసే బంగాళ భౌభౌ కూర తినలేక ఇబ్బంది పడిపోతూ తెగ నవ్వించారు ప్రసాద్.
వందలాది చిత్రాల్లో హాస్య భూమికలు పోషించిన పొట్టి ప్రసాద్ చివరి రోజుల్లో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడ్డారు. గొంతు పాడయింది. 400 సినిమాలకు డబ్బింగ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన ప్రసాద్ చివరికి మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నారు. 2 వైద్యం చేయించిన తరువాత తిరిగి మాట వచ్చింది. కానీ అప్పటికీ సినిమాలు తగ్గిపోయాయి. 1998 పొట్టి ప్రసాద్ మళ్ళీ అనారోగ్యం పాలయ్యారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో 45 ట్రీట్మెంట్ తీసుకున్నారు. అపస్మారక స్థితిలోనే 1998 ఫిబ్రవరి 23 నటరాజులు ఐక్యమయ్యారు. ప్రసాద్కి ఒక్కరే కొడుకు జగన్నాథరావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.